ఏపీకి మూడు రాజధానులు లేవు అంటే రాజధాని విశాఖే అని బొగ్గన నిన్న బెంగళూరులో ఆయన అనడం ఇటు పక్కనేమో ఏమో సజ్జలేమో లేదు మూడు రాజధానులకే మేము కట్టుబడి ఉన్నాము అని ఓ పక్కన సజ్జలు అనడం బొగ్గన ఏ సందర్భంలో అన్నారో నాకు తెలియదు అని చెప్పని ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏదైనా రాజధాని సెవెంత్ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అని అంటే ఏం క్వశ్చన్ రాయాలి ప్రజెంట్ ఉన్న అంశం బయట ఎవరైనా చదువుకున్నటువంటి వాళ్ళు బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే ఏమని చెప్పాలి ఇలాంటివి అనేక కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు రాజధాని అని ఎందుకుంటున్నారంటే తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ క్యాపిటల్గా ఉంటే ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఎంతమంది వచ్చి పనిచేస్తున్నారు ఎంత క్లాస్ సిటీగా డెవలప్ అవుతూ ఉంది ఎంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్ని రకాలుగా గంటలా ఉంది కర్ణాటక బెంగళూరు ఎలాంటి డెవలప్ అవుతుంది తమిళనాడు చెన్నై ఎలాంటి డెవలప్ అవుతూ ఉంది ప్రతి దగ్గర ఇంతటి సంపద సృష్టిస్తూ ఒక క్యాపిటల్ అంత ఇదిగా ఉంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది సంపద సృష్టిస్తుంది ఒక రాష్ట్రానికి ఒక ఐకాన్ తీసుకొస్తున్న నేపథ్యం ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఇంతటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నటువంటిది ఎవరు ఎవరు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చెప్పారు లేదు పొరపాటు అది మాకు విశాఖ అన్నారు మరి వీరేమన్నా అట్లా కాదంటున్నారు ఇక్కడ మనం చూడాల్సింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజున్న అధికార పార్టీ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ లేదా పరోక్షంగా సపోర్ట్ చేసినటువంటి జనసేన మరి వామపక్షాలు అన్ని పార్టీలు అన్ని పార్టీలు ఒకే ఒక్కటి అమరావతి ప్రజారాజధాని అని చెప్పారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా ఏం చెప్పారు ముప్పై నాలుగు వేల ఎకరాలు కావాల్సిందే రెండింటికి గుంటూరు విజయవాడ మధ్యలో ఉండటానికి రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి మా పార్టీ వైపు నుంచి మేము అంగీకరిస్తున్నామని చెప్పి అని చెప్పారా లేదా రెండు వేల పదిహేనులో ఆ మాట చెప్పారు రెండు వేల పదహారులో ఏం చెప్పారు ఎస్ మేము ఇక్కడే ఇక్కడే ఉండాలి క్యాపిటల్ క్యాపిటల్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని చెప్పారా లేదా రెండు వేల పదిహేడులో ఏం చెప్పారు రెండు వేల పదిహేడులో ఏం చెప్పారు జగన్ చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా చేయట్లేదు విజనరీగా మేము ఇంక ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి రెండు వేల పదిహేడులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా రెండు వేల పద్దెనిమిదిలో ఏం చెప్పారు అసలు మా ఇల్లు ఇక్కడే ఉంది నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను నేను ఇక్కడ గృహప్రవేశం చేశాను నేను ఇక్కడ ఉంటాను చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో నమ్మకం లేదు ఆయన ఇక్కడ అభివృద్ధి చేయాలని లేడు అని చెప్పని చెప్పారా లేదా రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూములు త్యాగం చేసినటువంటి వారందరికీ కూడా అండగా ఉంటాం మరింతగా దాంట్లో ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారా లేదా మరింత సపోర్ట్ చేస్తామని చెప్పారా లేదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇన్ని రకాలుగా ఇన్ని దశల్లో మాట చెప్పారు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవైలో ఏం చెప్పారు ఎస్ మా విధానం మా ఆలోచన మూడు రాజధానులు అని చెప్పారు శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది కార్యనిర్వాహక రాజధానిగా సెక్రటరేట్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ సీఎంఓ మొత్తం వచ్చి కార్యనిర్వాహక రాజధాని వైజాగ్ అని చెప్పారు అంటే వైజాగ్ క్యాపిటల్ అని చెప్పారు కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆ మాట చెప్పారు మరి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో ఆ మాట చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో మా ఆలోచనలు ఇవేను కాకపోతే రెండు వేల ఇరవై ఒకటి ఎండ్లో అనుకుంటా కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో న్యాయ రాజధాని సాధ్యం కాదు అని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేసారా లేదా అంటే న్యాయ రాజధాని విషయంలో రెండు వేల ఇరవై రెండులో మీరు ఆలోచనలు మార్చేశారా లేదా రెండు వేల ఇరవై మూడులో మేము మేము వెళ్ళిపోతున్నాము విశాఖలో పెట్టేస్తాము మేము వెళ్ళిపోతున్నాము పెట్టేస్తామని చెప్పని బిల్లులు చేసారు తీర్మానాలు చేశారు హైకోర్టు కేసు సుప్రీంకోర్టు వేసేది అన్నేశారు కదా మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది మరి మేము ఇప్పుడు వెళ్తామంటున్నారు మరి రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు కాదు విశాఖ రాజధాని మిగిలినవి కాదు అంటున్నారు రెండు వేల ఇరవై మూడులో కొత్త ఆలోచనలు వచ్చేసినాయి కాదు కాదు ఆయన అన్నది అలా కాదు ఆయన ఆలోచన అని చెప్తున్నారు ఎంతటి కన్ఫ్యూజన్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తరాల ఆలోచనలకు సంబంధించి ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఈ కన్ఫ్యూజన్ వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఎవరికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాలకి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజానీకానికి చదువుకుంటున్నటువంటి విద్యార్థి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి ఈ కన్ఫ్యూజన్తో నష్టం క్రియేట్ చేస్తున్నారు కదా మరి దీని అన్నిటికీ బాధ్యత ఎవరిది వేళ్లతో పాటు అంటే బుగ్గన్ రాజేందర్ రెడ్డి గారు ఒకటి చెప్తారు ధర్మాన ప్రసాద్ రావు గారు ఇంకోటి చెప్తారు ధర్మాన ప్రసాద్ గారు మాకు ఉత్తరాంధ్ర రాజధాని కావాలంటారు సపరేట్ రాష్ట్రం సపరేట్ రాష్ట్రం రాష్ట్రం కావాలంటున్నారు ఆయన ఆయన ఒకటి చెప్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకటి చెప్తారు ఆయన కన్ఫ్యూజన్తో అన్నారు అసలు మా విధానం అది కాదు మా విధానం ఇదే అని చెప్తారు మరి వారిది అయిపోయిన తర్వాత మరలా అంటే హైకోర్టులో ఒకటి చెప్తారు సుప్రీంకోర్టులో కూడా చెప్తారు శాసనసభలో కూడా చెప్తారు పార్లమెంట్లో కూడా చెప్తారు ఇక్కడ ఒకటి చెప్తారు అక్కడ ఒకటి చెప్తారు అక్కడ ఒకటి చెప్తారు ఇక్కడ ఒకటి చెప్తారు ఇక్కడ చెప్పేదానికి అక్కడ సంబంధం ఉందో అక్కడ చెప్పేదానికి ఇక్కడ సంబంధం ఉండదు ఎంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నారు మీకు మీరు కన్ఫ్యూషను చట్టసభల్లో కన్ఫ్యూషన్ న్యాయ పరిధిలో కన్ఫ్యూషను ప్రజల్లో కన్ఫ్యూషను ప్రతి దగ్గర ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుతున్నారే ఇది ఎంతటి అన్యాయమైనటువంటి విషయం ఒక ఒక తెలుగువాడిగా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చెందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ పరిణామాలతో రాష్ట్ర రాజధాని విషయంలో ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారు ఆవేదన చెందుతున్నారు ఆందోళన చెందుతున్నారు మన భవిష్యత్ ఏంటి అనేటువంటి అంతర్మదనంతో కుమిలిపోతున్నారు ఎందుకు అని అంటే రాజధాని క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడా ఏది మీ రాజధాని ఏది ఏమో మొన్నదాగా అమరావతి అన్నారు ఇప్పుడేదో వైజాగ్ అంటున్నారు లేదు కర్నూలు అంటున్నారు లేదు ఇక్కడే అంటున్నారు కాదు కొత్త రాష్ట్రం కావాలంటున్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు అసలు ఏంటి అసలు ఇది కన్ఫ్యూజన్ ఏంటి ఎవరికి అంటే దీనివలన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం జరుగుతుంది ఇందులో ప్రధానంగా నష్టపోయినటువంటి వారు ప్రధానంగా దీంట్లో సర్వనాశనం అయిపోయి అత్యంత బాధతో గుండెల నిండా బరువుతో ఉన్నటువంటి వారు ఎవరై అంటే అక్కడ ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజానీకం భూములు ఇచ్చినటువంటి వారు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు ఇచ్చినటువంటి వారు ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకున్నారే వాళ్ళని ఈరోజు ఆ రకమైనటువంటి వేదంలో ఉంచారే ఏంటది వాళ్ళు ఎందుకు ఇచ్చారు రాజధాని అని చెప్పనిచ్చారు మనలాంటి ఆలోచనలు సామాన్యమైనటువంటి ప్రతి ఒక్కరి ఆలోచనలో భాగంగా అరే ఇక్కడ వస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చారు వాళ్ళకి ఆ రోజు అది వాల్యూ పెరిగిద్దని తెలుసా వాల్యూ తగ్గితే ఈరోజు అసలు ఏముంది మరి ఇలాంటి వాటి విషయంలో ఎందుకు ఇంతటి చెలగాటం ఎందుకు ఇంతటి ఆ యుద్ధం ఎందుకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పారు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పారు మరి ఇప్పుడు అమరావతి విషయంలో చేస్తుంది ఏంటి వ్యక్తుల మీద పార్టీల మీద కులాల మీద మతాల మీద ద్వేషంతో పనిచేస్తున్నారనేటువంటి భావన వ్యక్తమవుతుంది కదా కానీ అటువంటి భావనలు ఎందుకు తీసుకురావాలి ఇది ఎవరికి మంచిది ఒక సామాన్య వ్యక్తికి ఉన్న ప్రతి ప్రశ్న ఇది ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ఒక అంతర్మతనం ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఇది మనది కాదు ప్రతి ఒక్క వ్యక్తి దీని ఇట్లాంటి ఈ విషయంలో డిఫర్ అవుతున్నారు ఎందుకు ఇంకెన్ని సంవత్సరాలు ఇలా ఇలా ఎన్ని సంవత్సరాలు ఇలా ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా ఏంటి అనేటువంటి దాన్ని రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టకూడదు కదా రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి అన్యాయం చేయకూడదు కదా ఒక ఉద్యోగం కావాలంటే హైదరాబాద్ పరిగెత్తాలి ఒక ఇంకొక చదువుకోవాలంటే హైదరాబాద్ పరిగెత్తాలి లేదా ఇంకొక ఐటీ జాబ్ కావాలంటే హైదరాబాద్ బెంగళూరు ఎక్కడో వెళ్ళిపోవాలి అసలు ఏంటి అసలు మీ క్యాపిటల్లో ఏంటి ఒక డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి పని చేయించుకోవాలంటే ఎక్కడికి రావాలి ఒక 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 అంశం గురించి చర్చించాలంటే లేదా ఒక ఇండస్ట్రీ పే ఎక్కడికి రావాలి ఏంటి అసలు ఇది దుర్మార్గమైనటువంటి అంశం బయట యా అస్తి గారు వంశీ గారు చెప్పండి యా ఏముందండి చెప్పడానికి ఏం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఏదేమంటాం ఎక్కడో ఏదో ఒక అన్యాయం పాపం వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం అది అది ఎలాంటి అంటే ప్రతి ఒక్క కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి వలస వెళ్ళిపోతున్నాడు అంటే ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రి లేదా కుటుంబానికి దగ్గరగా ఉండి ఒక ఎంప్లాయ్మెంటో ఒక ఇండస్ట్రీనో లేదా ఒక సెక్రటరీ దగ్గరలోనో లేదా ఇంకో దగ్గరలోనో జాబో లేకపోతే ఇంకొకటో లేదా నియర్బై ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు ఒక బ్యాగు చేతబట్టుకొని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతే తర్వాత ఎక్కడికో పోయి సెటిల్ అయిపోతున్నాడు తర్వాత ఎప్పుడు వస్తాడో తెలవదు ఎప్పుడు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం అన్నా కూడా వచ్చే పరిస్థితి లేనట్టు దూరంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ వాళ్ళ నాలెడ్జి వాళ్ళు సం వాళ్ళకున్న కష్టం వాళ్ళకున్న ప్రేమ వాళ్ళకున్న మక్కువ వాళ్ళకున్న ఆప్యాయతలు అన్నీ వదిలేసి ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇవన్నీ కారణం ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ మంత్రులకే ఆ కన్ఫ్యూజన్ ఉంది మరి ఆ కన్ఫ్యూజను ప్రజలతో ఆ కన్ఫ్యూజన్ సృష్టిస్తే జరుగుతున్న నష్టం ఇది మరి ఏమంటారు వంశీ గారు ఒకటి అంటే ఈ రోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు వంశీ గారు నా మాటల్ని వక్రీకరిస్తున్నారు శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్కే మేము కట్టుబడి ఉన్నాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాము అభివృద్ధి వికేంద్రీకరణ మేము మా ధ్యేయము కాకపోతే విశాఖ నుంచి పరిపాలన ఉంటుంది అని అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను చెప్పాను దాన్ని వక్రీకరిస్తున్నారు అని అని చెప్పి చెప్తున్నారు గారు కానీ బెంగళూరు వేదికగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అక్కడ ఇండస్ట్రియలిస్టులతో పాటు మీడియా కూడా చాలా స్పష్టంగా అడిగింది వంశీ గారు అందులో ఒకటి ముఖ్యంగా బెంగళూరు వేదికగా అసలు ఏంటి మూడు రాజధానులు ఏంటి అంటే అదంతా కూడా సమాచార లోపం మాత్రమే ఉండేది ఒకటే క్యాపిటల్ అది వైజాగ్య క్యాపిటల్ అని అని చెప్పి చెప్పారు దాంతోపాటు అక్కడ బెంగళూరులో మనకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందేంటంటే వంశీ గారు ఎక్కువ తిరుపతి గురించి అడిగారంట విశాఖ కంటే కూడా ఐటీ పరంగా తిరుపతి చాలా అనుకూలమైన ప్రదేశము అక్కడికి ఐటీ కంపెనీలు వస్తే బాగుంటుంది కదా మూడు రాష్ట్రాల బార్డర్లో ఉంది కదా అని అంటే తిరుపతి ఆల్రెడీ అది ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచ రాజధాని ఆల్రెడీ అభివృద్ధి చెందింది ఇప్పటికే ప్రపంచ రాజధాని అని చెప్పి చెప్పారంట వంశీ గారు అంటే రాయలసీమకి సంబంధించి ఇక్కడ ఒకటి సరే రాజధాని వికేంద్రీకరణలో రాయలసీమకి ఏం దక్కుతుందని అనేది కనిపిస్తోంది దాంతోపాటు ఆల్రెడీ ఇండస్ట్రియల్గా అవకాశం ఉన్న చోట గతంలో కొన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో బాగా శ్రీ సిటీకి సంబంధించి బాగానే ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు వంశీ గారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇవి అవేవి కాకుండా అసలు పూర్తిగా విశాఖకి సంబం విశాఖ కేంద్రంగానే విశాఖ విశాఖ సెంట్రిక్గానే ఈరోజు నిన్న బుగ్గన అక్కడ మాట్లాడారు అని అనేది చెప్తున్నారు వంశీ గారు పాటు ముఖ్యంగా ఈరోజు ఒక వైపేమో మొన్న జగన్ గారు చెప్పారు అంతకుముందు గుడివాడ అమర్నాథ్ ఆల్రెడీ విశాఖలో కోడిగుడ్డు అని చెప్పి చెప్తున్నారు కోడిగుడ్డు అంటే రాజధాని అక్కడ పెట్టేది ఆ కోడిగుడ్డు అక్కడ ఉందని చెప్పి అమర్నాథ్ చెప్తున్నారు ధర్మాన ప్రసాదరావు అసలు విశాఖ రాజధాని కాకపోతే ఉత్తరాంధ్ర సపరేట్ రాష్ట్రం అవుతుందని చెప్తున్నారు అందరూ ఒకవైపు విశాఖ రాజధాని అని చెప్తూ మరోవైపు ఏదైనా అంటే మళ్ళీ వెంటనే ప్రజల్లో ఏదైనా వచ్చినప్పుడు లేదు లేదు మూడు రాజధానులకే మేము కట్టుబడి ఉన్నామని అని చెప్పి ఒక రకంగా ఇటు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాదు వంశీ గారు సుప్రీం కోర్టును కూడా అత్యున్నత దేశంలో అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నట్టు ఈ రోజు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న బెంగళూరులో కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ వస్తుంది అని చెప్పి చెప్పారు వంశీ గారు కానీ అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్కడ సుప్రీంకోర్టులో ఆల్రెడీ హైకోర్టు తరలింపు లాంటిది ఏమీ లేదు అని అని చెప్పి సుప్రీంకోర్టుకి ఇచ్చింది మరి ప్రిన్సిపల్ బెంచ్ ఎలా వస్తుంది అంటే ప్రిన్సిపల్ బెంచ్ అంటే హైకోర్టే అది కర్నూలుకి రావడానికి ఎలా అవకాశం ఉంటుంది అని అనేది ఇప్పుడు అంటే కోర్టులో ఒకటి చెప్పారు బయట ఒకటి చెప్తున్నారు దాంతోపాటు కోర్టులో ఉంది కూడా మూడు రాజధానుల బిల్లు కాదు అసలు మూడు రాజధానుల బిల్లే లేనప్పుడు హైకోర్టు స్టే ఎలా ఇస్తుంది మొత్తం అంటే రాజధాని గట్టముని లేదంటే మూడు రాజధానులకు సంబంధించి అని చెప్పి దాని మీద కోర్టుకి వెళ్ళారంట వంశీ అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ రాష్ట్ర శాసనసభ సార్వభౌమ అధికారం మీద కోర్టుకి వెళ్ళాము మేము మూడు రాజధానుల కోసం కాదు అని అని చెప్పి మరోవైపు చెప్తున్నారు వంశీ గారు అంటే అటు కోర్టుకి ఒకటి చెప్తారు రాష్ట్ర ప్రజలకు ఒకటి చెప్తున్నారు ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ప్రజలకు అదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాయలసీమ గర్జనలో కర్నూల్లో నిర్వహించిన గర్జనలో ఇక్కడికి హైకోర్టు వస్తుంది మూడు రాజధానులు ఉన్నాయి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కేవలం బెంచ్ కాదు హైకోర్టు వస్తుంది ఇంకా అనేక సంస్థలు వస్తాయి అనేక కార్యాలయాలు వస్తాయి అని చెప్పిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కర్నూలు ఒక రాజధానిగా ఉంటుంది అని చెప్పిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు ఒకటే క్యాపిటల్లో అది విశాఖ మాత్రమే మూడు రా మూడు క్యాపిటల్స్ అని అనేది పూర్తిగా సమాచార లోపం అని చెప్పడము సొంతగా తనని ఎవరైతే గెలిపించి అసెంబ్లీకి పంపి ఈరోజు మంత్రి పదవి చేపట్టడానికి కారణమైన తన సొంత జిల్లా ప్రజానీకానికి సొంత ప్రాంత ప్రజానీకానికి ద్రోహం చేయడం దాంతోపాటు అసలు మళ్ళీ సమాచార లోపం మూడు రాజధానులని స్వయంగా మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టింది కూడా బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వంశీ గారు ఆయన ప్రవేశపెట్టిన శాసనసభ సాక్షిగా ఆయన ప్రవేశం పెట్టిన బిల్లే సమాచార లోపం అన్నప్పుడు అదే శాసనసభ సార్వభౌమాధికారానికి సంబంధించి అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టులో వీళ్ళు ఏమని సాధిస్తారని అనేది కూడా ఈరోజు చర్చ నడుస్తుంది వంశీ గారు అంటే మొత్తం మీద పూర్తిగా అటు ఇండస్ట్రియలిస్టులకు ఒక మాట ఇన్వెస్టర్స్ ఒక మాట పక్క రాష్ట్రంలో మీడియాకు ఒక మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట ప్రాంతానికి ఒక మాట కోర్టుకు ఒక మాట ఇలా రకరకాలుగా చెప్తున్నప్పుడు అసలు అంటే పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు వంశీ గారికి దీన్ని ఏమని చెప్పాలనేది అర్థం కావట్లేదు కర్నూలులో ఒక మాట బెంగళూరులో ఒక మాట ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఒక మాట అమరావతికి వస్తే ఒక మాట విశాఖకు వెళితే ఒక మాట విశాఖలో ఉన్న మంత్రులు ఒక మాట ఉత్తరాంధ్రలో మంత్రులు ఇంకొక మాట ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇంకొక మాట విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక మాట ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళకి వాళ్ళు అన్వయించుకొని ఒక రాష్ట్ర రాజధాని విషయంలో ఇంత కన్ఫ్యూషన్ ఎంతటి అన్యాయం ఇక్కడ ఇంకొకటి కూడా వంశీ గారు మూడు రాజధానుల కోసము పెట్రోల్ బాటిల్లు పట్టుకొని వెళ్ళి జనాల మీద ఇసిరేసి రాళ్ళు ఇసిరేసి మాకు మూడు రాజధానులు కావాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వంశీ గారు మరి ఆ పెట్రోల్ బాటిల్లు రాళ్ళు మూడు రాజధానుల కోసం వాళ్ళు తీసుకొచ్చిన రాళ్ళు పెట్రోల్ బాటిల్లు ఇప్పుడు ఒకే రాజధాని అన్న మీద ఇసిరేస్తారా అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు వంశీ గారు ఎవరు అడగ పాపం ప్రజలు పాపం గుండెల్లో భారంతో వింటూ ఉన్నారు మనసులో పక్కన ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు ఐస్ గారు సరే వాళ్ళకి సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దీని మీద రియాక్ట్ అవ్వాలి ఎలా చెప్పాలి ఎలా తమ బలాన్ని చూపించాలనే దానికోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళకి వచ్చేది ఓటే కాబట్టి ఆ టైంలో ఏమైనా దాని మీద చూపిస్తారేమో కానీ ఇది ఈ కన్ఫ్యూజన్ తోటి భవిష్యత్తు కదా ఐస్ గారు భవిష్యత్ తరాల నాశనం అయిపోతున్నాయి కదా ఎంతటి అన్యాయం అయిపోయింది మురళి మురళి ఉన్నారా ఓకే ఐస్ గారు మురళి గారు ఉన్నారు ఐస్ గారు మురళి సేమ్ సబ్జెక్ట్ కదా అవునండి రైట్ తర్వాత మురళి తర్వాత మాట్లాడదాం ఎట్లా ఐస్ గారు చెప్పారు ఐస్ గారికి